హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి దివంగత తమిళనాడు ప్రజలందరూ అమ్మ అని పిలుచుకునే జయలలిత గారి ఆస్తుల విషయం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఈ ఆస్తుల విషయమై కర్ణాటక ప్రభుత్వం సంచలన తీర్పు వెలువడించింది. అయితే తమిళనాడు ప్రభుత్వానికి మీరు 6 ట్రంక్ పెట్టెలు తెచ్చుకోండి, ఆవిడ ఆస్తులు మీరు తీసుకొని వెళ్ళండి అంటూ కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఆ 6 ట్రంక్ పెట్టెల విషయం ఏంటి, ఆ ఆస్తుల వివరాలు ఏంటి, ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో. తమిళనాడు ప్రజలు అమ్మ అని పిలుచుకునే దివంగత ముఖ్యమంత్రి శ్రీ జయలలిత గారి అక్రమ ఆస్తుల విషయంలో ఆవిడ ఉన్నప్పుడు కూడా మనం అనేక మార్లు అనేక వార్తలు వింటూ వచ్చాం. అయితే ఆవిడ మరణించిన ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే అక్రమ ఆస్తుల వివరాలు కర్ణాటక హైకోర్టు తీర్పు ద్వారా మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. ఆ విషయాలు మా ప్రజలకు ఒక్కసారి తెలియచేయండి. ఆ విషయాలు మా ప్రేక్షకులకి తెలియచేయమని కోరుతున్నాము. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు మొట్టమొదటిసారిగా 1991లో ముఖ్యమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసింది. మొదటి టర్మ్లో 1991 to 1996 వరకు టర్మ్లో ఆమె ఓడిపోవడం జరిగింది. అంటే ప్రభుత్వం రాలి ఆమె గెలిచినప్పటికీ. షూ కానీ, చొప్పలు కానీ, శాండిల్స్ కానీ, రకరకాల విలువైన చెప్పులు, శాలువాలు, చీరలు, బంగారాభరణాలు, వెండి సామాన్లు, ఎలక్ట్రానిక్ డివైసెస్ అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు అయినట్టు, ఆ రోజు నుండి టేప్ రికార్డర్స్ కానీ, టీవీలు, ఇట్లాంటి గాడ్జెట్స్ కూడా చాలా రకాలైనటువంటి బహుమతులుగా ఇచ్చారు. అయితే ఇక్కడ ఆరోపణ ఏంటంటే అవి బహుమతులు, కానుకలు వాళ్ళు ఇష్టపూర్వకంగా, స్నేహపూర్వకంగా ఇచ్చినటువంటి అనేటి వీలవాదన. లేదు, అది బ్రైబ్ కిందకు వస్తుంది, లేదా లంచ రూపంలో అంటారు. బ్రైబ్ అంటే లంచం రూపంలో ఇచ్చారు. లేదా క్విట్ ప్రోకో అంటే మీకు మేము ఇంత బెనిఫిట్ చేశాము, మాకు ఇది ఇవ్వండి, లేదా మేము ఇంత ఇచ్చాము కాబట్టి మాకు మంచి పని చేసి పెట్టండి, ప్రభుత్వం తరఫున మాకు ప్రయోజనం చేకూరేలా వ్యవహరించండి అంటూ ఇచ్చిన దానికి కూడా ఇచ్చినట్టుగా భావించి దీన్ని బ్రైబ్గానే వ్యవహరిస్తుంది ఈ కేసు తాలూకు వివరాల ప్రకారం. అయితే అంటే మొదటిసారిగా 1996లో కేసు అయిన తర్వాత ఆమె మీద దాడి చేసి, అవినీతి శాఖ దాడి చేసి ఆ మొత్తం మీద ఆమె మీద ఇంట్ల మీద దాడి చేసినప్పుడు స్థిరాస్తుల రూపంలో ఉన్నటువంటి భూములు, ల్యాండ్స్, ఎస్టేట్స్, డాక్యుమెంట్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి గోల్డ్ సుమారు 22 కేజీల బంగారు ఆభరణాలు, రకరకాల చిన్న పెద్ద ఆభరణాలు, వడ్డాణాలు, గొలుసులు, చౌదిద్దులు, దిద్దమ్మలు, ఏమో వంటివి మొత్తం మీద, వెండి బొమ్మలు, వెండి వస్తువులు, వెండి ఆభరణాలు, పట్టు చీరలు, శాలువాలు, ముఖ్యంగా చెప్పుల మీద ఆమె మీద చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకంటే పదహారు వందల చెప్పుల జతలు ఉన్నాయని కూడా విమర్శలు ఆమె మీద. సో అన్ని రకాల ఒకరోజు వేసుకున్న చెప్పులు ఇంకోసారి వేయదని, ఒక రోజుకు 4 రకాల చెప్పుల జతలు మార్చిందని కూడా విమర్శలు వచ్చాయి ఆ రోజుల్లో. సో అది రాజకీయ కోణం, అది సరే ఏదైతేనేమి, అది ఈమె మీద వచ్చినట్టు అవినీతి ఆరోపణలు ఆ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈమె పీరియడ్గా ఉన్నప్పుడు కానీ, ఈమె పీరియడ్గా లేనప్పుడు కానీ స్వరాష్ట్రంలో అని తమిళనాడులో విచారణ జరిగితే ఇన్ఫ్లుయెన్స్ అవుతుందనే ఉద్దేశంతో దీన్ని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తుంటారు జనరల్గా. అయితే అలా బదిలీ చేసిన విషయమే కర్ణాటక వెళ్ళినటువంటి కేసు. కర్ణాటకలో సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగింది. దాంట్లో కొన్ని విషయాల్లో జయలలిత గారికి నిరూపణ లేకపోవడం కానీ, జయలలిత గారిని రకరకాల కారణంతో నిర్దోషిగా ప్రకటించిన కొన్ని కేసుల్లో మాత్రం, అంటే ఇక్కడ ఈ జయలలిత గారిది ఒక సింగిల్ కేసు ఏం కాదు, ఒక 4-5 రకాల కేసులతో ముడిపడి ఉన్న సంబంధం అవి. సో దాంట్లో కొన్నిట్లో మాత్రం శిక్ష పడింది. జైలు శిక్షతో పాటు ఆస్తుల అటాచ్మెంటు, ఫెనలాటిస్ కూడా పడింది. ఆమె బెయిల్ తీసుకొని కూడా బయటకు వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు ఆమె మరణించడం జరిగింది. మరణించిన తర్వాత ఆటోమేటిక్గా ఇట్లాంటి కేసులు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే బెనిఫిషియర్ కావచ్చు, నిందితుడే కావచ్చు, లేదా బాధితుడే కావచ్చు, మరణించిన తర్వాత విచారణ కూడా పెద్ద అవసరం ఉండకపోవచ్చు. అండ్ సో ఈ కేసును ఎట్లాగో క్లోజ్ చేసే ఉద్దేశం. సో అయితే ఆ రోజు ఈ కేసులో అవినీతి శాఖ జప్తు చేసుకున్నటువంటి ఈ మెటీరియల్ అయితే ఉందో 22 కేజీల, సుమారు 21 కేజీలున్నర ఇవో అటు 22 కేజీల బంగారం, 16 కేజీల వెండి సామాన్లు, రకరకాలు ఇవన్నీ కూడా కర్ణాటక కోర్టు హ్యాండ్ఓవర్లో ఉన్నట్టుగా, ఎందుకంటే అక్కడే విచారణ జరుగుతుంది కాబట్టి. ఈ కేసు తాలూకు ఈ ఆస్తి క్లోజ్ చేస్తున్నప్పుడు మరి ఏం చేసుకుంటుంది, అది దీని ఓనర్ అంటే ఇక్కడ ఏంటంటే దీని వాది ఎవరు అంటే మన తమిళనాడు ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తూ ఇది తీర్పునిచ్చింది. రేపు 6 మార్చి 7వ తారీఖుల్లో జయలలిత చెందిన ఆస్తులన్నీ కూడా మీరు తీసుకెళ్ళండి, వస్తూ 6 పెద్ద ట్రంకులు తెచ్చుకోండి, మెటీరియల్ అంతా కలెక్ట్ చేసుకోండి. దాంతోపాటు 6-7వ తారీఖులో కేవలం
ఈ కేసు తాలూకు వివరణ తప్పించి ఇంకే కేసు కూడా ఆ రోజు విచారణ చేపడతలేము. కేవలం ఆ రోజు ఈ కేసు తాలూకు వివరాలు తెలియజేయడానికి, ఎందుకంటే 2 రోజులు పడుతుంది, 2 రోజులు ఎందుకంటే అంటే ఈ మనం హ్యాండ్వేర్ చేసినప్పుడు ఇచ్చినట్టు మెటీరియల్ సేమ్ మెటీరియల్ ఇస్తున్నారా లేరా, ఎందుకంటే ఒక డమ్మీ మార్చి ఉండవచ్చు, డమ్మీలు పెట్టి ఉండవచ్చు, నిర్ధారణ పరీక్షలు చేయాల్సి ఉంటుంది, కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది, వాల్యుడేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవంతా కూడా టెక్నికల్ వర్క్ కాబట్టి ఈ 2 డేస్ను మేము ఈ కేసుకు తప్పించి ఇతరత్ర ఈ కేసులకు కూడా ఇచ్చేదలుసుకున్నాం. దీంట్లో అంటే భద్రత విషయంలో 2 కారణాలు. ఒకటి, ఇది ప్రజలకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి, ఎందుకంటే అంత పెద్ద ప్రజానాయకురాలు. సో దీంట్లో ఏదైనా సెన్సిబుల్ ఐటము ఏదన్నా జరగడానికి జరిగితే మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి దాని కేర్ టేక్. ఇంకొకటి ఏంటంటే అంత పెద్ద ఆస్తి కోర్టు ఆవరణలో ఉంది అని బహిరంగ తెలిసినప్పుడు ఎలాంటి దాడులు జరగకుండా ఉంటే ఉద్దేశంతో ఆ రోజు ఎలాంటి కేసులు కేవలం ఈ కేసు కూడా కేటాయిస్తూ ఈ వ్యవహారాలు చూడడానికి కోర్టు నుంచి ఒక ప్రతినిధిని ఏర్పాటు చేశారు. మీరు అతనితో కోఆర్డినేట్ చేసుకుంటూ మీరు మీ ఆ రంగు పెట్టలు తెచ్చుకుని సొమ్మును తీసుకువెళ్ళాల్సిందిగా కర్ణాటక కోర్టు తీర్పునిచ్చడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.